ఫ్రెండ్స్ ఈరోజు నేను మన ఫోన్ ఒకవేళ వాటర్లో పడిపోతే లేదంటే పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వాటర్లో పడేసిన లేదంటే మనం ట్రావెలింగ్ చేస్తా ఫోన్ వర్షంలో తడిసిపోయి డిస్ప్లే ఆగిపోయిన దీనికైతే సింపుల్ సొల్యూషన్ నేను చెప్తా ఫ్రెండ్స్ అండ్ లేట్ ఎందుకు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనం అనుకోకుండా చాలాసార్లు అప్పుడప్పుడు మన ఫోన్ అయితే వాటర్లో పడిపోతూ ఉంటుంది మనకి ఏం చేయాలో తెలియదు మన దగ్గరలో మొబైల్ షాప్ లేదు అనుకున్నప్పుడు అయితే ఈ టెక్నిక్ యూస్ చేస్తూ ఉండండి ఎందుకంటే వాటర్లో తడిసి అయితే ఫోన్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ తర్వాత డిస్ప్లే పోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే లైట్గా ఉన్నా సరే ఆ వాటర్ ఎనర్జీ సప్లై అవడం వల్లంగా ఫోన్ ఉన్నట్టుండి వైట్గా అయిపోవటం లేదంటే డిస్ప్లే పోవటం లైటింగ్ పోవడం మదర్ శాంతం డెడ్ అయిపోవటం ఎలాంటి పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మన ఇంట్లో బియ్యం బస్తాలు బియ్యం స్టోర్ చేసుకునేది ఏదైనా సరే రైస్ బ్యాగ్ కానీ రైస్ ట్రమ్ కానీ ఇలాంటి వాటిల్లో ఫోన్ బ్యాటరీ విడిగా అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ వచ్చే బ్యాటరీలు అయితే ఫోన్ ఇన్ బ్యాటరీ ఇన్బుల్డ్గా ఉంటున్నాయి మనం అయితే తీసి ఆ బ్యాటరీని పక్కన అయితే కుదరదు ఫస్ట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేయండి స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఫస్ట్ యూజ్ ఏంటంటే మన మదర్ బోర్డ్ అయితే దెబ్బ తినకుండా ఉండే ఛాన్స్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఎందుకంటే బ్యాటరీ నుంచి కరెంటు పాస్ అవ్వడం వల్లే బోర్డు అనేది రన్ అవుతుంది కాబట్టి మనం బ్యాటరీ తీసి పక్కన పెట్టగలిగితే ఫోన్ మదర్ బోర్డు అయితే డెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు ఈ రైస్ బ్యాగ్లో పెట్టినా సరే మనం సేవ్ చేయలేం కాబట్టి మన దగ్గరలో ఉన్న మొబైల్ షాప్కి తీసుకెళ్ళవచ్చు అండ్ మీకైతే ఒకవేళ ఫోన్ డిస్మాటిల్ చేయటం వచ్చినట్లయితే బ్యాటరీ కనెక్టర్ ఓడదీసేసి బ్యాటరీ కనెక్షన్ పక్కన పెట్టి ఫోన్ అయితే ఒక గంటసేపు కానీ రెండు గంటలు కానీ ఎండలో పెట్టవచ్చు అలాగని చెప్పి మన దగ్గర ఎండ లేదని చెప్పి గ్యాస్ స్టవ్ మీద ఎలాంటి పెట్టడం చేయమకండి ఎందుకంటే బ్యాటరీలు గ్యాస్ మీద పెడితే పేలిపోయే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఫోన్ కూడా పెట్టమాకండి మదర్ బోర్డు కరిగిపోతుంది లోపల ఉన్నవి అందుకని ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయమాకండి మ్యాక్సిమం ఫోన్ బ్యాటరీ వచ్చేటట్టు చూసుకోండి లేదంటే దగ్గర ఉన్న మొబైల్ షాప్ కన్నా వెళ్ళండి అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఈ కీప్యాడ్ ఫోన్లు అయితే నార్మల్గా ఆటోమేటిక్గా అవి బ్యాటరీ తీసేస్తే సరిపోద్ది కీప్యాడ్ ఫోన్స్ శాంసంగ్ ఓల్డ్ మోడల్ ఫోన్స్ కాబట్టి మోట్రోలా ఇలాంటివి ఏవైనా సరే బ్యాటరీలు తీసేయచ్చు ఇప్పుడు వచ్చే ఆండ్రాయిడ్ సెట్స్కి అసలుకి బ్యాటరీలు అనేది విడిగా తీయటం కుదరదు కాబట్టి వీటికైతే ఖచ్చితంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీ దగ్గర ఉన్న బియ్యం బస్తాల్లో కానీ రైస్ బ్యాగుల్లో కానీ సేవ్ ఒక నాలుగైదు గంటలు దాంట్లోనే ఉంచండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే స్క్రైబ్ స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా తప్పులు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే రైట్ చేసుకుంటాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్